లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి అమలాపురం డివిజన్ పరిధిలోని పోలీసులంతా రాత్రనక పగలనక కష్టపడుతూ కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ నయమస్మి తెలిపారు. అయితే అనుకోకుండా 2 రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న ఒక ముమ్మిడివరంకు చెందిన హోమ్ గార్డ్ చనిపోవడం తమను కలిచివేసిందని దానితో తక్షణమే వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోమ్ గార్డ్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమలాపురం డిఎస్పీ మాసూం బాషా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీస్ సిబ్బంది అంకిత భావంతో తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఇప్పటివరకు డివిజన్ పరిధిలో కరోనా కట్టడిలో పోలీసులు విజయం సాధించినట్లేనని అయితే ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో ఎన్నాళ్లైతే అన్నాళ్లు తమ వృత్తిని బాధ్యతగా చేస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి హెల్మెట్లను నిత్యావసర సరుకులను జిల్లా ఎస్పీ నయీం అస్మి చేతుల మీదుగా అందించారు. కాన్ఫరెన్స్ వల్ల ఈరోజు ప్రత్యేకంగా పరామర్శించి ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటప్పుడు నిన్న సార్ని రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఈ హోమ్ గార్డ్స్ కి మనం అందరం చాలా మంది కొంతమంది మన కానిస్టేబుల్స్ అండ్ హోమ్ గార్డ్స్ లో ఆ టూ వీలర్ మీద జర్నీ చేస్తున్నారు, వాళ్ళందరికీ కొంచెం హెల్మెట్ మనం ప్రొవైడ్ చేయాలి అని సార్ని కోరడం జరిగింది. అది చూడండి అట్లా ఏమైనా ఉంటే చేస్తే మంచిగా ఉంటుందని సార్ కూడా మాకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందుకుగాను ఈరోజు అమలాపురం టౌన్ సీఏ గారు ఈ హెల్మెట్ మనకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఎట్లయితే కష్టపడుతున్నాం వాళ్ళు కూడా అదే స్థాయిలో డే అండ్ నైట్ మన కోసం వాళ్ళు కూడా అన్ని కవర్ చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా శానిటైజేషన్ మాస్కులు అన్నీ గతంలో డిఏజీ గారు వచ్చినప్పుడు అరేంజ్ చేయడం జరిగింది సార్. వాళ్ళకు కూడా పర్సనల్ కేర్ గురించి ఎందుకంటే మనతో పాటు వాళ్ళకు కూడా రిస్క్ ఉంది కాబట్టి సీఏ గారు మన రిపోర్టర్స్ కూడా కొంత ఒక చిన్న వెజిటబుల్స్ ఫ్రూట్స్ కిట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సార్. దయచేసి మనం ఇప్పుడు ఇక్కడ అది సోషల్ డిస్టెన్సింగ్తో హోమ్ గార్డ్స్ని అండ్ కానిస్టేబుల్ మెన్ని అదేవిధంగా మన దగ్గర ఆర్టీసీ వాళ్ళు పనిచేస్తున్నారు సార్. 40 మెంబర్స్ ఆర్టీసీ వాళ్ళు అమలాపురం టౌన్ స్టేషన్కి అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా పీటీసీని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాట్ చేయడం జరిగింది. అందరు సార్ ఆల్ సిఐస్ ఎస్ఐస్ ఆల్ ర్యాంక్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ ఆర్టీసీ వాళ్ళు పీఈటీలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ హార్డ్ఫుల్గా కష్టపడుతున్నారు సార్. డే అండ్ నైట్ మార్నింగ్ 6 to 1 PM వరకు ఉంటున్నారు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8 PM వరకు ఉంటున్నారు, మళ్ళీ నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ చేస్తున్నారు. అందరూ సిఐస్ ఎస్ఐస్ అందరూ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. బాగా కోనసీమలో మనకి కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్, ఇది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ పాపులేషన్ ఉంది. అమలాపురం టౌన్లోనే 1.5 lakh పాపులేషన్ ఉంది, చిన్న ఏరియా ఇది కానీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇటువంటి ప్లేస్లో కూడా చాలా చక్కగా అందరూ మిగతా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనకు నేరో రోడ్స్ ఉండి పాపులేషన్ ఎక్కువ ఉండి అవి మనకు అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉన్నా కూడా అందరినీ అలో చేస్తూ చాలా చక్కగా కంట్రోల్ చేస్తున్నారు సార్.